अत्यधिक मार्कुलु साधिंचडानिकी कारणं डैली टेस्ट निर्वहण रिविजन टेस्टुलु ग्रांड टेस्टुलु प्रणालिक प्रकारं 120 रोजुलो सिलबस पूर्ति चेयडं स्टेट फेम नंबर 1 फैकल्टी 18 సంవత్సరాల నుండి ఒకే ఫ్యాకల్టీ కాంబినేషన్ మా ప్రత్యేకత లెజెండరీ ఫ్యాకల్టీ వివరాలు సైకాలజీ నాగేశ్వరరావు సర్ ఇంగ్లీష్ సుదీప్ సర్ తెలుగు వెంకటరావు సర్ పిఐఏ తీగల జాన్ రెడ్డి సర్ ప్రైమ్ మెథడ్స్ సత్యానంద రెడ్డి సర్ మ్యాథ్స్ రాజశేఖర్ చైతన్య సర్ అండ్ టీమ్ కొత్త బ్యాచ్ ప్రారంభం ఎస్జీటీ ఎస్ఏ ఆల్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం అక్టోబర్ 9వ తేదీ నుంచి ఉదయం 9 గంటల నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం అక్టోబర్ 1వ తేదీ నుండి నారాయణ టిఎస్సి అకాడమీ గాంధీ రోడ్ మయూర బేకరీ ఎదురుగా బాటా షోరూం పైన తిరుపతి సెల్ 7337291778978484559 ఎం చౌడమ్మ 146.50 తర్వాత 143 నవ్యశ్రీ 143 అమ్మాయి రాలేదు ప్రజెంట్ అన్స్పెక్టెడ్ గా వచ్చింది కాబట్టి రిజల్ట్ ఇచ్చేది తర్వాత మూడి పూజిత 141 తర్వాత రమ్యశ్రీ 140.90 రేణుకా 139.8 ప్రశాంత్ 137 సరితశ్రీ 136 ఉషారాణి 136 భారతి 134 ఆ సుబ్బయ్య గారు ఇందులో 10-2లో అతనే ఫస్ట్ ర్యాంక్ 10-2 సోషల్లో సుబ్బయ్య ఫస్ట్ ర్యాంక్ రామ సుబ్బయ్య ఆయన దాదాపు 2 ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్కు ఎప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాకపోతే 10-2 సోషల్ అది ఆ 10-2లో డిస్ట్రిక్ట్లో నాకు తెలిసి ఫస్ట్ ర్యాంక్ అదే ఉంటుంది డెవలప్మెంట్ వచ్చారు మనకు దాదాపు 500 మంది స్టూడెంట్స్ వచ్చారు మన దగ్గరికి దాంట్లో ఒక 20-30 99% క్వాలిఫై అయ్యేది నారాయణ ఇన్స్టిట్యూట్ స్టేట్ చాలా శ్రద్ధగా వినడం జరుగుతుంది
ఆఫ్టర్నూన్. నేను లాస్ట్ టెంపర్ ఇక్కడే కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, ప్రతి సబ్జెక్ట్ చాలా నీట్గా చెప్తారు. మనం మెయిన్ చవడమ్మ చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్స్ చదివితే దాని దాటి ఇవ్వరు, ఇంట్రెస్ట్గా బాగా చదవాలి. ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్తారు. సైకాలజీ నాగేశ్వర రావు సార్ కానీ ఇంగ్లీష్ కానీ, నేనైతే ఇంగ్లీష్ అయితే నీ నాలెడ్జ్తో వచ్చాను, నా గ్రామర్ మీద అసలు ఐడియా లేదు. ఇక్కడికి వచ్చాక నేను ఆ ప్రతిదీ గ్రామర్లో ఉండే టాపిక్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాను. ఈ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా నేను గ్రామర్లో బాగా పెడుతున్నానంటే ఈ కోచింగ్లో నేను విన్న నాలెడ్జ్ అంతకుముందు నాకు ఏం కాదు. సైన్స్ స్టూడెంట్ని, మ్యాథ్స్ కూడా నాకు ఏం రాదు. మ్యాథ్స్ భయం కాబట్టి నేను బైపీసీ తీసుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక మ్యాథ్స్లో కూడా నేను బాగా ఇంప్రూవ్ అయ్యాను. ప్రతిదీ ప్రాబ్లమ్స్ అన్నీ నీట్గా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. నాది డేట్ వచ్చి 2017 to 2019. మీకు అందరికీ తెలుసు ఫస్ట్ పేపర్ సైకాలజీ. ఫస్ట్ పేపర్ 1 year నాకు అప్పుడు సైకాలజీలో 11 marks తీరే ఎగ్జామ్ రాస్తే నేను ఫైన్. తర్వాత అదేవిధంగా ఉండి 2018 రాస్తే అప్పుడు పాస్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు టెట్ రాస్తే సైకాలజీ ప్లస్ ఐసీటీ పెరగాకుండా కూడా నాకు 30 వచ్చాయి. తప్ప ఎవరైతే కష్టపడి చదువుకుంటారే వాళ్ళకే ఫలితం ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం లేదు, ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. అండ్ నేను ఇంతకుముందు ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్లో నాకు 1-3 marks వచ్చింది, ఇప్పుడు 1-30. మళ్ళీ నేను కోచింగ్కి వచ్చాను, ఇంతకుముందు సరిగ్గా కోచింగ్ తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ కోచింగ్కి వచ్చాను. సో కోచింగ్ రావడం వల్లే నాకు 8 marks వచ్చాయి. సార్ వాళ్ళ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా చాలా బాగుంది. ఇలాంటి ఫ్యాకల్టీ ఉండడం వల్లే నాకు 8 marks పోరయ్యాను మాత్రం నేను పక్కా చెప్పాను. నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా నాకు 8 marks అయితే వచ్చిందే కావాలి. సో థ్యాంక్స్ టు ఆల్ స్టాఫ్, వాళ్ళందరికీ, నారాయణ సార్ చాలా చాలా థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ టు మన రెస్పాండ్ డైరెక్టర్ సార్ అండ్ ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీ మాస్టర్ డీలీబాబు సార్ గారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ లో ఫస్ట్ ర్యాంక్ సారథి కాబట్టి మనము సన్మానం చేయడం జరుగుతుంది. జై సుబ్బారెడ్డి, నేను ఇండియన్ ఆర్మీలో 24 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇండియన్ ఆర్మీలో 1996 ఆర్మీ పోయాను. 17.5 సంవత్సరాలకే ఆర్మీ చేయాలి. ఇండియాలో ఒక సౌత్లో ఒక హైదరాబాద్ తప్ప అన్ని స్టేట్ కట్ చేశాను నేను. కానీ నేను చదివింది 10వ తరగతి. 10వ తరగతిలో 3rd class పాస్ అయ్యి ఆర్మీకి వెళ్ళాను. అక్కడ ఓపెన్ యూనివర్సిటీ అక్కడనే సర్వీస్ చేస్తా. ఇప్పుడు సెలవులకు వచ్చినప్పుడు డిగ్రీ
మిగతా అంటే హిస్టరీ ఎంఏ చేశాను అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీలో. తర్వాత రిటైర్ అయిన తర్వాత కరోనా టైంలో రిటైర్ అయ్యాను. ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను అర్థమైంది అప్పుడు బీఈడి చేసి టీచర్ పోస్ట్లు ఇంతే అని ఉంది అనమాట, ఉంటాయి ఎక్సెల్ బిస్ మీద పోటలు ఉంటాయని. అది చిన్నప్పటి నుంచి బాగా సోషల్లో బాగా ఇంటర్టెంట్ క్లాస్లో మొత్తం నాకు టెన్త్ క్లాస్లో కూడా మొత్తం అంటేలో 50-30 అట్లా వచ్చే 98 వచ్చాయి టెన్త్ క్లాస్లో నాకు సోషల్లో. అదొకటి మళ్ళీ తిరుపతి మా పాపకు సైనిక్ స్కూల్ కోసం ఇక్కడ తిరుపతికి వచ్చాం మేము. అదొకటి ఇక్కడ ఉండే పేమెంట్ అయితే నాకు ఫస్ట్ ఇక్కడికి రాకముందు సార్ నాకు నారాయణ ఇన్స్టిట్యూట్ ఎవరెవరు సార్ ఉన్నారని మాకు తెలిసింది అనమాట. వెంకటరావు సార్ కానీ, సైకాలజీ నాగేశ్వరరావు సార్ కానీ, తర్వాత దిలీప్ బాబు సార్ కానీ. నాకు తెలిసి ఫిజిక్స్లో నేను 2-3 సార్లు పేరినాను, కానీ దిలీప్ బాబు సార్ అన్నాడు సార్ ఫిజిక్స్ సైకాలజీ విజ్ఞానం తర్వాత నేను, కానీ దిలీప్ బాబు సార్ ఫిజిక్స్ నాకు గ్రూప్ 4లో అక్కడ కూడా క్వాలిఫై కాదు. గ్రూప్ 4లో కూడా నాకు మా డిస్టిక్లో ఎవరు గ్రూప్ 4 ఎవరికి 40-50 దాటలేదు. కానీ నాకు అందరూ కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, దానికి రిజల్ట్స్ వచ్చింది, గతం గత అయిపోయింది, వాటిని మార్చగలవా? మార్చలేదు. కనీసం ఈ వెయిటేజ్లో ఓకే నాకు 130 వచ్చాయి, నా పక్కన మా సిస్టర్కో మా ఫ్రెండ్కో 150 వచ్చాయి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి రాజ్యాంగ పడుకున్నది ఏడవడమో కాదు. ఏం తేడా ఎందుకు వెయిటేజ్లో ఒక మార్క్ ఉండదు కదా, ఆ ఒక మార్క్ ఈరోజు స్టార్ట్ చేయండి గట్టిగా, ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఒక మార్క్ ఆమెనో అతన్నో నేను రీచ్ కాగలను అనే ఒక ధైర్యాన్ని ధైర్యంతో పట్టుదలతో సంపాదిస్తే 100% యూ విల్ గెట్ ద జాబ్, 100%. అయిపోయింది, నేను టెట్ రిజల్ట్స్ వచ్చేసి ఇంకేం చేయలేదు. మన టైం మార్కులు పెరిగాయా తగ్గాయా అంతా నార్మలైజేషన్, మన చేతిలో లేని పని అయిపోయింది. మీరు రేపు పొద్దున డిఎస్సి ఎగ్జామ్ రాయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ ఎగ్జామ్ ఉన్నట్టు 1 వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లాంటివి ఉండవు. 100% కాంపిటీషన్ పెరిగే కొద్దీ క్వశ్చన్ డెప్త్ పెరుగుతుంది. క్వశ్చన్ డెప్త్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టు మనం కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే గోల్ రీచ్ కాదు. ఓకే, అందరూ కూడా మంచి మార్కులతో నెక్స్ట్ డిఎస్సిలో మన ఇన్స్టిట్యూట్ నుంచి డిస్టిక్లో 1000-1500 వస్తే ఆ లీవ్ పోస్ట్ మనమే అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. 2 పాయింట్ చెప్పి గుర్తు చేస్తాను. ఈ టెట్లో 140 నుంచి 140 అబో వచ్చినటువంటి వారికి మనము పూర్తిగా ఫ్రీ కోచింగ్ ఇవ్వబడదు. 140 నుంచి పైన వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వబడను. ఓకే, అది మైండ్లో పెట్టుకొని మీరు కూడా ఇలాగే ర్యాంకులతో ఉద్యోగాలతో పాటు బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని 100% డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో, అది కూడా భారీ నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవండి, బాగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారు, నాకు జాబ్ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు స్టూడెంట్స్. కాబట్టి మీరు కూడా మనము రాబోయే 9వ తేదీ ఒక కొత్త బ్యాచ్ టెట్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి కొత్త బ్యాచ్ అక్టోబర్ 9వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం, దాన్ని కూడా మీరందరికీ తెలియజేయండి. మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, 9 నుంచి కరెక్ట్ 100 రోజుల్లో మిమ్మల్ని నీట్గా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ నీట్గా కండక్ట్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపించి తర్వాత అప్ టు డిఎస్సి వరకు ఎగ్జామినేషన్ సిస్టమ్ను కండక్ట్ చేసి, ఈ నారాయణ పుట్టిందే డిఎస్సి విద్యార్థుల కోసం, నారాయణ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిందే డిఎస్సిలో. మన స్టూడెంట్స్ వేరే జిల్లాకు పోకూడదు, వేరే జిల్లా వాళ్ళని ఇక్కడికి రప్పించాలి, మన ముందు మన వాళ్ళని నిలబడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మనం ఎక్కడెక్కడో వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితుల నుంచి అన్ని జిల్లాల నుంచి తిరుపతికి వచ్చే విధంగా చేసిన సంస్థ నారాయణ డిఎస్సి. ఇప్పటికే 4000 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ టీచర్లు అయ్యారు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మండలానికి ఏ మూల వెళ్ళినా కూడా అక్కడ ఉంటారు నమస్తే సార్. ప్రతి చోట 4-5 జిల్లాలో ఇప్పుడు మొత్తం 5 జిల్లాల స్టూడెంట్స్ నారాయణ డిఎస్సికి వస్తున్నారు. కేవలం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మళ్ళీ ఎక్కడైనా కోచింగ్ తీసుకో, మళ్ళీ ఇక్కడ వచ్చి లాస్ట్ ఇక్కడ తీసుకుంటేనే వాళ్ళు సాటిస్ఫై, పూర్తిగా ఆ సబ్జెక్ట్ అర్థమైనట్టు. అక్కడక్కడ అర్థమైంది 25% అవుతుంట, 50% అవుతుంట, 60% అవుతుంది, 100% సబ్జెక్టు క్వాలిటీగా న్యాయం జరిగేటువంటిది ఒక నారాయణ డిఎస్సి తిరుపతిలోని.
ఎవరో కూడా అంత నిదానంగా ఫ్యాకల్టీకి స్వేచ్ఛ ఇచ్చి మా వాళ్ళకు ర్యాంకులు రావాలా ఉద్యోగాలు రావాలా అని చెప్పించేటువంటి సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి సొసైటీలో. కాబట్టి క్వాలిటీ టీచింగ్ ఎంచుకోండి. మీరు ఎందుకంటే మీకు వచ్చే జీవితంలో ఒకే ఒక ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ మిస్ అయిందనుకోండి రాను ఇంట్రెస్ట్ తగ్గుతుంది మనిషి. కాబట్టి ఒకే ఒక ఛాన్స్ 2023లో రాబోతుంది. ఖచ్చితంగా ఆ ఛాన్స్లోనే మనము ఖచ్చితంగా టీచర్ పోస్ట్ కావాలా సాధించాలని పట్టుదల చదవండి. మీకు పూర్తిగా తోడు నేను ఉంటాను. మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీకు సపోర్ట్గా ఉండి మీకు మెటీరియల్ విషయంలో కానీ ఎగ్జామ్స్ విషయంలో కానీ క్వాలిటీ టీచింగ్ విషయంలో కానీ నేను మీకు సపోర్ట్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆ ఎయిమ్తో హార్డ్ వర్క్ చేయండి. మీ పేరెంట్స్కు రెస్పెక్ట్ వస్తుంది. మిమ్మల్ని సొసైటీలో ఎంత రకంగా చూశారు ఇప్పుడు అనేటువంటిది, మనం పేరైనప్పుడంతా కూడా మన మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఉద్యోగం రానప్పుడంతా కూడా సొసైటీ అనేటువంటిది మిమ్మల్ని మీతో పాటు మీ పేరెంట్స్ను కూడా తక్కువ అంచనా వేసి చూస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ తలెత్తుకొని తిరిగేటట్టు చేయాలి అంటే మీరు సక్సెస్ కావాలి. మీరు సక్సెస్ కావాలండి. ఈ కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేయండి. మన జీవితాలతో హ్యాపీగా ఉండొచ్చు. అందరూ కూడా టాప్ పొజిషన్లో ఉండాలని, అందరికీ మంచిగా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మా Gracias.